శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఈ కాలంలో చాలామంది శనిగ్రహం చేత చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఆ బాధలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ సమస్యలన్నీ కూడా త్వరగా వారి సమస్యలు దూరం అయ్యి శని యొక్క అనుగ్రహం చేత వాళ్ళు అనుకున్నటువంటి అభీష్టం కలగడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది కోరుకుంటున్నారు. కాబట్టి ఆ మార్గానికి తగ్గ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా శని అనేటువంటి వారికి మరొక్క పేరు ఏమిటంటే శనైశ్చరుడు. శనైశ్చరుడు అంటే ఏమిటంటే శనైహి చరహ. చరహ అంటే నడిచేటువంటి వారు. శనైహి అంటే నిదానంగా నడిచేటువంటి వాడు శని. కాబట్టి మన యొక్క జాతకాల్లో 7.5 సంవత్సరాల పాటు నివాసం ఏర్పరచుకున్నటువంటి ఆ శని, దానికి పేరేమిటి అంటే ఏలినాటి శని అని. శనికి అనేకమైనటువంటి దోషాలు మనం ఇస్తూ ఉంటారు. అవి ఏమిటంటే ఏలినాటి శని అని, అర్ధాష్టమ శని అని, ఇలా మొదలుకున్నటువంటి దోషాలన్నీ ఉంటాయి. ఏలినాటి శని ఎంతకాలం ఉంటుంది అంటే 7.5 సంవత్సరాలు. అది ఎలా అంటే కనుక 2.5 × 3 = 7.5 సంవత్సరాలు. మొదటి 2.5 సంవత్సరాలు వ్యయంలో శని సంచారం జరుగుతుంది. తర్వాత వచ్చేటువంటి 2.5 సంవత్సరాలు జన్మంలో ఏలినాటి శని సంచారం జరుగుతుంది. తరువాత వచ్చేటువంటి 2.5 సంవత్సరాలు మనకి కుటుంబ వాతావరణానికి సంబంధించినటువంటి స్థానంలో శని యొక్క సంచారం. అలా 2.5, 2.5, 2.5 కలిపితే 7.5 సంవత్సరాలు. ముందుగా 7.5 సంవత్సరాల్లో మొదటి భాగం 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల్లో ముందుగా ఏలినాటి శని సంచారం జరగడం వల్ల వ్యయంలో జరుగుతుంది. కాబట్టి ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ధనం సరిగ్గా ఉండకపోవడం, లేదంటే వ్యాపారం చేసేటువంటి వారందరికీ కూడా ధనం సహకరించక అనేకమైనటువంటి అప్పులు చేయడం, అప్పులు తీర్చకపోవడం, అలాగే ధనం ఎక్కడైతే మనం కొంతమంది ఎక్కడైతే దాన్ని ఇన్వెస్ట్ చేస్తారో అటువంటి ఇన్వెస్ట్మెంట్లో అది లాస్ రావటం, దాన్ని వాళ్ళు దాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక అనేకమైనటువంటి సమస్యల చేత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి ప్రతి శనివారం 19 శనివారాల పాటు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళటం, నవగ్రహాలలో 7వ వాడు అయినటువంటి శని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, ప్రదక్షిణాలు చేస్తూ శనికి బాగా ప్రీతికరమైనటువంటి శ్లోకం ఏమిటి అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని అన్నారు. కాబట్టి శనికి బాగా ప్రీతికరమైనటువంటి ఈ శ్లోకాన్ని చదువుతూ 19 శనివారాల పాటు శని చుట్టూ 9 సార్లు ప్రదక్షిణాలు చేసినట్లయితే గనక ఆ శని యొక్క దోషం పరిహారమైపోయి వాళ్ళకి వ్యయంలో సంచరించేటువంటి శని యొక్క దోషం పరిహారమై వాళ్ళకి శని యొక్క అనుగ్రహం చేత వారి యొక్క వ్యయస్థానంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలు పరిహారమైపోయి వారికి శని యొక్క అనుగ్రహం చేత ధనాగారంలో నిరంతరము కూడా ధనప్రాప్తి కలుగుతుంది. తర్వాత ఈ మొదటి 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చేటువంటి 2.5 సంవత్సరాలు జన్మంలో సంచారం జరుగుతాడు. జన్మనో దేహనాశాయ అన్నారు. కాబట్టి తర్వాత వచ్చేటువంటి 2.5 సంవత్సరాల్లో శని మన యొక్క ఆరోగ్య స్థానంలో ప్రదక్షిణాలు చేస్తూ సంచారం చేస్తూ మన ఆరోగ్య స్థానం పరిపూర్ణంగా దూరం చేసి నిరంతరము కూడా అనారోగ్య సమస్యలు, లేదంటే దీర్ఘకాలికమైనటువంటి రోగాలు కలుగుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రోగాలన్నీ కూడా పరిహారం అయిపోవాలంటే గనక సోమవారాలు నాడు, లేదంటే వాళ్ళ యొక్క జాతక చక్రాల్లో ఎవరైతే శని చేత బాధపడుతున్నారో, ఎవరైనా సరే ఏలినాటి శని కాకుండా ఏ శని చేత బాధపడుతున్నా, ఏ జాతకంలో ఏ స్థానంలో శని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఉన్నటువంటి స్థానం ఏదైనా కూడా సోమవారాల పాటు దేవాలయాలకు వెళ్ళడం, దేవాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క శివానుగ్రహం శివార్చన చేసి శివానుగ్రహం చేత ఆ యొక్క శని యొక్క బాధలన్నీ కూడా దూరం చేసుకోవాలి. అలాగే తర్వాత మూడోసారి 2.5 సంవత్సరాల్లో కుటుంబ వాతావరణం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ శని యొక్క దోషాలు పరిహారం చేసుకోవడానికి సోమవారం నాడు శివాలయాలకు వెళ్ళడం, శివార్చన చేయడం, దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయడం, ప్రదక్షిణాలు చేసి శనికి బాగా ప్రీతికరమైనటువంటి నల్లటి వస్త్రం, అలాగే కొద్దిగా తిలలు అంటే నల్లనటి నువ్వులు వేసి ఎవరికైనా బ్రాహ్మడికి దానం చేయడం, అటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే కనుక వాళ్ళకి శని యొక్క దోషం పరిపూర్ణంగా పరిహారమైపోతుంది అని ఈ యొక్క విషయం మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలంటే బాగా శనికి ప్రీతికరమైనటువంటి ధాన్యాన్ని, నువ్వులని, అలాగే నల్లటి వస్త్రాన్ని దానం చేసినట్లయితే శని దోషాలు పరిహారమైపోయి శని యొక్క అనుగ్రహం చేత పరిపూర్ణమైనటువంటి కోరికలు వాళ్ళ యొక్క అభీష్టం కలుగుతుందని ఆశిస్తూ స్వస్తి.